హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ స్టాక్స్ తెలుగు ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యాక్చువల్గా ఈక్విటాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే అండ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు గుర్తున్నాయి మీకు ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు కానీ బట్ ఈ రెండు ఐపీఓస్కి వచ్చినాయి ఓకే మేబీ త్రీ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఓకే త్రీ ఇయర్స్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ అయ్యింది ఓకే విషయం ఏంటంటే అది ఐపీఓ స్విచ్ టైం పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళందరూ ఎనలిస్టులందరూ ఏం చెప్పారంటే అసలు మామూలుగా ఉండదు ఇది ఇప్పుడు ఇప్పుడు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి వీళ్ళు చూడాలని డబ్బు వేస్తున్నారు కదా డబ్బు కొడుతున్నారు కదా ఆ టైప్లో ఉజ్జీవన్ నెంబర్ టూ కంపెనీ ఓకే నెంబర్ త్రీ కంపెనీ వచ్చేసి ఈక్విటాస్ హోల్డింగ్స్ అని చెప్పేసి శుభ్రంగా డబ్బు వేశారు అది ఓకే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు అది ఓకే అది నాకే ఇబ్బంది లేదు కానీ కానీ విషయం ఏంటంటే నెక్స్ట్ ఒక నాకు టైం టైం పీరియడ్ అంత సరిగ్గా గుర్తులేదు కానీ నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రెండు తీసుకొచ్చారు అంటే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో ఉజ్జీవాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఒక ఐపీఓ తీసుకొచ్చారు ఈక్విటాస్ హోల్డింగ్స్ ఏమో ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఇంకో ఐపీఓ తీసుకొచ్చారు ఓకే మీకు గుర్తుండి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏ రూల్ ఏమి పెట్టారంటే అంటే అది ఆల్రెడీ ఎక్స్చేంజ్ రూల్ అది సెవీ రూల్స్ ఏవన్న ఉంటాయి కానీ మనకి ఆర్బీఐ రూల్స్ ఇది బ్యాంక్ కాబట్టి ఆర్బీఐ రూల్స్ అన్నీ ఉంటాయి ఆ రూల్స్ ఏంటి తెలియకపోవడం వల్ల అంటే తెలియ తెలుసుకోకపోవడమే రీటైలర్ చేసిన మిస్టేకా లేదంటే ఆ రూల్స్ తెలుసు కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు గేమ్ ఆడుతున్నారా నాకైతే అర్థం లేదు ఓకే ఇది నాకు నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆ రూల్స్ తెలుసు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని గేమ్ ఆడుతున్నారా తెలియలేదు ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు ఫస్ట్ హోల్డింగ్స్ లిస్ట్ అయింది కదా అది దాని ఐపీఓ ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అనుకుంటాయి ఐ థింక్ ఓకే వన్ టెన్ రూపీస్లో ఐపీఓస్ తీసుకొచ్చారు ఫస్ట్ మన ఉద్యోగం గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఈక్విటాస్ ఇప్పుడు ఆల్రెడీ రచ్చ నడుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం ఏంటంటే ఐపీఓ ప్రైజు వన్ టెన్ రూపీస్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు కదా ఇది ఆల్ టైమ్ హై చూస్తే వన్ ఎయిటీ త్రీ రఫ్గా నేను రఫ్ వాల్యూ చెప్తున్నాను మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ చూసుకోండి ఓకే ఇంతవరకు పోయింది బాగానే ఉంది నెక్స్ట్ ఏం చేశారు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకొచ్చారు ఓకే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకొచ్చి ఈ ఫైనాన్స్ బ్యాంకు మనకి దీనికి లైసెన్స్ ఇచ్చారు ఇప్పుడు అంత బాగానే ఉంది ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయింది ఇది అట్ ద రేట్ ఆఫ్ ఐ థింక్ ఎక్కడ తీసుకొచ్చారు దీన్ని థర్టీ టూ ఓకే థర్టీ టూకి థర్టీ త్రీ థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ రూపీస్కి దీన్ని ఐపీఓ తీసుకొచ్చారు ఓకే అంటే టోటల్ ఎంత అయినట్టు వన్ ఫార్టీ త్రీ రూపీస్ అయింది ఓకే బాగానే ఉంది పక్కన పెట్టండి ఓకే విషయం ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఇదేంటంటే దీనికి ఆల్రెడీ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ హోల్డింగ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఈక్విటాస్ హోల్డింగ్స్ని తీసుకెళ్ళి ఇది ఆల్రెడీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాబట్టి దీంట్లో మెర్జింగ్ చేసేస్తా ఉన్నారు ఓకే ఆల్రెడీ అంతా అయిపోయింది రేషియో కూడా వచ్చింది మెర్జింగ్ రేషియో ఏంటంటే ఎవరైతే హండ్రెడ్ షేర్స్ ఈక్విటాస్ హోల్డింగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి టూ ట్వంటీ సిక్స్ షేర్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇస్తారన్నమాట ఓకే ఇక్కడ ఒక మళ్ళీ రచ్చ ఇక్కడ రచ్చ ఏంటంటే చూడండి ఒకసారి హండ్రెడ్ షేర్స్ ఈక్విటాస్ హోల్డింగ్స్ వాల్యూ ఈచ్ షేర్ వాల్యూ ఎంత ఉందంటే ఈ రోజుకి వన్ థర్టీ రూపీస్ ఉంది వన్ థర్టీ ఇంటూ హండ్రెడ్ తీసుకుంటే మనకి థర్టీన్ థర్టీన్ థౌజండ్ వస్తుంది ఓకే బట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకుంటే టూ ట్వంటీ సిక్స్ ఉంది అంటే టూ ట్వంటీ సిక్స్ ఇంటూ ఈ రోజుకి అది సిక్స్టీ ఫైవ్ రూపీ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది సిక్స్టీ ఫోర్ ఇంటూ టూ ట్వంటీ సిక్స్ తీసుకుంటే ఓకే అంటే ఈ రోజు కూడా వాల్యూస్ ప్రకారం వెళ్ళొచ్చిన రేషియో మల్టిప్లై చేస్తున్నాను నేను ఏం చేయట్లేదు ఓకే అది ఎంత వస్తుంది ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వస్తుంది అంటే ఇప్పుడు రెండు కేసులు జరగాలి ఏం జరగాలంటే ఇదన్నా థర్టీన్ థౌజండ్కి పడిపోవాలి లేదు ఇదన్నా ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి పెరగాలి అంటే ఉద్యమం హోల్డింగ్స్ షేర్ ప్రైజు వన్ ఫార్టీ ఫోర్కి పెరగాలి లేదంటే ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ షేర్ ప్రైజు సిక్స్టీ ఫోర్ ఉంది కదా అక్కడ నుండి తగ్గి సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అవ్వాలి అది సిచ్యువేషన్ ఓకే అసలు ఏంటి నాకు ఏం అర్థం అవట్లేదు విషయం ఏంటంటే ఎందు అంటే ఇది ఈ పాయింట్ మనకు తెలియదు కదా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదంతా సోదంతా మనకు తెలియదు ఈ త్రీ ఇయర్స్ మనం ఏ బజాజ్ ఫైనాన్స్లో హోల్డ్ చేస్తూ ఉంటే ఈ వాటికి మంచి రిటర్న్ వచ్చినమాట ఓకే ఈ పెంటంతా మనం పెట్టుకోకుండా మళ్ళీ దీంట్లో కార్పొరేట్ యాక్షన్ ఆ లిస్టింగ్ అయినప్పుడు పెద్ద అడావడి అది ఎక్కడికో పోతుంది అక్కడ నుండి కిందకి వస్తుంది ఈ రేషియో ఈరోజు డిక్లేర్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఇందులో వాళ్ళు ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కార్పొరేట్ యాక్షన్ వచ్చింది కదా ఎవ్రీ కార్పొరేట్ యాక్షన్లో రిటైలర్స్ ఎంత దారుణంగా బలైపోతున్నారంటే పాపం వాళ్ళకి ప్రాసెస్ అంటే అంటే అవుట్పుట్ ఏంటో తెలియదు కదా ఇప్పుడు ఇది ఇందులో మెర్జ్ చేస్తూ ఉంటున్నారు మెర్జింగ్ ఒక టూ మంత్స్ తీసుకుంటారు తర్వాత మీకు షేర్స్ వచ్చి మీ డిమేట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అప్పుడు కానీ మీరు అమ్మలేరు ఓకే అంత బాగానే ఉంది ఆ తర్వాత పొజిషన్ ఏంటి అక్కడ నిలబడుతుందా అక్కడ నుండి పడిపోద్దా తెలియదు కాబట్టి ప్రతి కార్పొరేట్ ట్యాక్సల్ని వీళ్ళు ఎవరైతే ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ లేదంటే హెచ్ఎన్ఐస్ కానీ ఎంత దారుణంగా వాడుకుంటున్నారనేది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఓకే అంటే సిస్టంలో ఉన్న రూల్స్ని పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో హోల్డింగ్స్ కంపెనీ కలిపే కలిపేయచ్చు అని చెప్పేసి ఒక రూల్ ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు కలిపేస్తున్నారు ఈ కలిపేస్తున్నారనే ఒక చిన్న లూప్ హోల్ని పెట్టుకొని వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అనమాట ఇప్పుడు ఓకే ఇప్పుడు మేబీ ఇది ఇది నేనేమనుకుంటాను ఉద్యమైన హోల్డింగ్స్ పెరుగుతుందని చెప్పేసి ఇది అనుకోండి సపోజు దీన్ని తగ్గిస్తారు దీన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తగ్గిస్తారు లేదు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తగ్గుతుందని సెల్ అనుకోండి ఉద్యమం హోల్డింగ్స్ పెంచుతారు ఓకే అదనమాట ఇంకా ఇంకా అవ్వలేదు సో అదేంటంటే ఇంకా నెక్స్ట్ స్మాల్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు స్టోరీ ఒకటి ఉంది సారీ ఇప్పటివరకు ఈక్విటాస్ చెప్పాను కదండి సారీ సారీ ఈక్విటీస్ అయ్యింది ఇప్పటికే ఉద్యమం ఇంకా స్టోరీ ఉందన్నమాట అది రేషియో వచ్చింది చెప్తాం ఓకే చూడండి థర్టీ టూలో ఐపీఓకి తీసుకొచ్చారు ఇక్కడ వన్ టెన్లో ఐపీఓకి తీసుకొచ్చారు ఇది సిక్స్టీ ఫైవ్కి వెళ్ళింది ఇది వన్ ట్వంటీ త్రీ వన్ వన్ ఎయిటీ త్రీకి వెళ్ళింది ఓకే ఇంకా పర్లేదు ఈ రెండు కేసుల్లో ఈక్విటాస్లో ఈక్విటాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకి ప్రాఫిట్స్ ఉన్నట్టే ఎందుకంటే ఐపీఓలో ఉన్నప్పుడు అంటే ఒక సెవెంటీ త్రీ రూపీస్ దీనిమైన ఒక అంతది థర్టీ సెవెన్ రూపీస్ దీనిమైనా మిగిలింది ఓకే ఇంతవరకు బాగానే ఉంది బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ రెండు మర్జీ అయిపోతే మనకి వాల్యూ ఎంత రావాలి వన్ సిక్స్టీ ఫైవ్ దీని హాల్ టైమ్ హై వన్ ఎయిటీ త్రీ ఓకే ఇది ఇంకా పర్లేదు ఉద్యోగంలో అయితే ఇంకా దారుణంగా ఉంది పొజిషన్ ఎందుకంటే దానికి హై చూసుకుంటే ఏకంగా ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉంది ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్సే ఒక ఫోర్ హండ్రెడ్ లెవెల్ ఉంది ఇది వచ్చిన కానీ అక్కడ ఏడుస్తుంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అది ఓన్లీ థర్టీ లెవెల్ ఆర్డ్ లెవెల్లో అనమాట ఓకే దానికి రేషియో తర్వాత దానికి కూడా వీడియో చేస్తాను నేను ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ దీనికి హండ్రెడ్ ఇస్టు టూ ట్వంటీ సిక్స్ రేషియోలు ఇచ్చారు కదా అయితే దీని వాల్యూ ఏది ఫైనాన్షియల్ బ్యాంక్ వాల్యూ పడిపోవాలి అంటే దీని షేర్ ప్రైస్ పడిపోవాలి సిక్స్టీ ఫోర్ నుండి పడ పడుతూ ఉండాలి లేదంటే ఇది వన్ థర్టీ ఉంది కదా ఇది వన్ థర్టీ నుండి పెరుగుతా వన్ ఫార్టీ ఫోర్కి వెళ్ళాలి ఓకే వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలియదు దాన్ని బట్టి ఇది మళ్ళీ ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ వచ్చింది కదా అని చెప్పేసి దీన్ని బట్టి మనం పొజిషన్ తీసుకొని హోల్డింగ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ పెరుగుతుందని చెప్పేసి మనం ఇది వన్ ఫార్టీ ఫోర్కి పోతుందని చెప్పేసి మనం కొన్నాం అనుకోండి దీన్ని తగ్గించవచ్చు వాళ్ళు ఓకే దీన్ని తగ్గించవచ్చు మనం ఇది వన్ ఫార్టీ వరకు పోద్దని అనుకుంటాం దీన్ని వన్ థర్టీ వాల్యూ తీసుకొస్తారు వాళ్ళు ఓకే అదనమాట తలకే నొప్పి మామూలు కాదు అసలు దీని బదులు ఏ ఎస్బీఐలో పెట్టుకున్న త్రీ ఇయర్స్ నుండి బ్రహ్మాండమైన రిజ మనకి రిటర్న్ అనమాట ఓకే ఓ ఎక్సైట్మెంట్ ఏం చేసాం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇంకా అంత కాదు ఎంత అని చెప్పేసి మన వాళ్ళందరూ డప్పు వేశారు మనం కూడా అసలు ఎంత హై వాలటైల్ అంటే ఏంటి మన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు బేభత్సమైన వాలిటాలిటీ బేటా స్టాక్ అనమాట పక్కా బేటా స్టాక్ ఓకే అది చెప్తాను మీకు స్టోరీ రేషియో ఇచ్చిన తర్వాత రేషియో ఇచ్చిన తర్వాత దీని హైలో అంత క్లియర్గా దీనికంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఎంత ఎందుకు దారుణం జరుగుతుందని చెప్పేసి అంటే రిటైల్గా ఒక కార్పొరేట్ యాక్షన్ ఎలా జరుగుతుంది దాని అవుట్కమ్ ఏమొస్తుంది అనేది తెలియదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు గేమ్ ఆడుకుంటున్నారన్నమాట అది ఫైనల్గా జరుగుతుంది ఎప్పుడు స్టాక్ మార్కెట్లో సర్వనాశనం అయిపోయేది రిటైలరే ఓకే ఎందుకంటే రిటైలర్కి అన్ని అన్ని లూప్ హోల్స్ తెలియవు అనమాట అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ హోల్స్ అన్నీ తెలియవు కాబట్టి రిటైలర్ సర్వనాశనం అయిపోతాడు ఎప్పటికైనా సరే ఓకే ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మన నెక్స్ట్ రేషియో వచ్చిన తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటికి కూడా రేషియో ఇస్తారు మర్జింగ్ రేషియో ఇస్తారు ఓకే అది ఇచ్చారో చూసి దాన్ని బట్టి వాల్యుయేషన్స్ కూడా మాట్లాడదాం ఓకే కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ బయటకు అమ్ముకొని వచ్చేవాడి బెస్ట్ ఈ రెండట్లు దే ఏమన్నా సరే మీరు ఈ కార్పొరేట్ ట్యాక్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం కంటే బయటకు అమ్ముకొని వచ్చేసి వేరే మంచి స్టాక్లోకి వెళ్ళడం బెస్ట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్